भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुलु श्री बंडी संजय गारु पार्लमेंट सभ्युलु वारि योक्क प्रेस कॉन्फ्रेंस कु वच्चिनटुवंटि पत्रिका मित्रुलंदरिकी कूडा सर स्वागतं पलुकुतु श्री बंडी संजय गारु प्रेस मीटिंग मात्रासनिगा कोरुतुन्नानु ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో సుభాష్ గారు పాల్గొంటున్నారు, నరోత్తమ రెడ్డి గారు కూడా పాల్గొంటున్నారు. బండి సంజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. ముందుగా ఇంతకుముందే సమాచారం ఉంది, వన్ ఇండియా మీడియా ఛానల్ మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు కిషన్ రెడ్డి గారు విషయంలో ఏదో హాస్పిటల్ అడ్మిట్ అయినట్టుగా సమాచారము తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇదంతా అవాస్తవం. దయచేసి ఇటువంటి విషయాలు పెట్టినప్పుడు ఒకరికి రెండుసార్లు మనం ఆలోచించి నిర్ధారణ చేసుకున్న తర్వాత పెట్టడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడెవరు మాట్లాడిన వారే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, ఆఫీస్లో ఉన్నారు, వారికి మేము చెప్పేవారు కూడా విషయం తెలియదు. వారు ఇటువంటి తప్పుడు సమాచారంతో దయచేసి అయోమయానికి గురి అయ్యిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఎంత తప్పుడు సమాచారము దాన్ని నమ్మద్దని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే అసలు సమాచారాన్ని మనం ఇస్తలేము. ఈ రాష్ట్రంలో కేసీఆర్ దొంగతనాన్ని లెంగతనాన్ని అంతా బయటపెట్టాలి, దాన్ని మాత్రమే మర్చిపోలేము మనం. కేసీఆర్ చేస్తున్న మోసాలు మాత్రం మనం బయటపెడతలేము. కేసీఆర్ చేస్తున్న అరాచకాలం బయటపెడతలేము. కేసీఆర్ యొక్క సోమరిపోతనాన్ని మనం బయటపెడతలేము. కానీ అవాస్తవాలను వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇటువంటి ప్రయత్నం దయచేసి జాగ్రత్త వహించాలని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈరోజు విలేకరుల ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడానికి ప్రత్యేక కారణం ఏంటంటే మీ అందరు తెలుసు, మీరందరూ కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా ప్రతిరోజు మీ వృత్తిలో భాగంగా అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ ఉంటారు. అన్ని ప్రాంతాలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ మొన్నటి వరకు కేవలం భాగ్యనగర్కే పరిమితమైనటువంటి కరోనా మహమ్మారి కరోనా వైరస్ అలా అన్ని జిల్లాలకు సోకింది. అన్ని జిల్లాల్లో విలేతాండవం చేస్తూ ఉంటుంది, ఇది కూడా సమాచారం వస్తూ ఉంటుంది. వాళ్ళు మొత్తం పూర్తిగా తెలంగాణ రాష్ట్రం కరోనాతోని కల్లోలమై ఇవాళ తల్లడిల్లి పోతున్న సందర్భంలో మరొక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సోమరిపోతు తనాన్ని ప్రదర్శిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆవేదనను తెలుసుకోలేని వినబడని ముఖ్యమంత్రికి ఒక్కసారి మీ ద్వారా తిరిగి ఒక్కసారి అప్పీల్ చేద్దామని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు జరిగింది. ఇప్పటికైనా స్పందిస్తారని మేము అనుకోవట్లేము. వాళ్ళ విచ్చలు విడిగా ఇవాళ కరోనా మహమ్మారి విలేతనం చేస్తుంటే అనేక మంది పేద ప్రజల ప్రాణాలు హరించిపోతుంటే అనేక మంది కరోనా వైరస్ వల్ల పాజిటివ్ వచ్చిన రావడం వల్ల ఇబ్బంది పడుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం చలనం లేదు, మానవత్వం లేదు. మానవత్వం లేని మానవ మృగం కంటే హీనంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తుంటే నిజంగా సిగ్గుతో తలంచుకుంటారు తెలంగాణ ప్రజలందరూ కూడా. ఇంత ఇబ్బంది పడుతున్న తెలంగాణ రాష్ట్రంలో అయోమయానికి గురవుతున్నారు, అవస్థలు పడుతున్నారు ప్రజలందరూ కూడా. ఈ తరుణంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నిటికీ దిగజారి ఇవాళ చేతగాంతనంతో ఇవాళ వివరిస్తుంటే నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి కాదు, ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాదని విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు కరోనా వైద్యం అందించినటువంటి ఏకైక హాస్పిటల్ గాంధీ హాస్పిటల్. అన్ని జిల్లాలో జిల్లా ఆసుపత్రుల్లో మేము సెంటర్స్ ఏర్పాటు చేసినాం, అన్ని సౌకర్యాలు కల్పించినాం, ప్రజలు ఎవరికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గులపాచి మాటలు మాట్లాడాడు, మోసపూరితమైన మాటలు మాట్లాడాడు. వాళ్ళు ఎక్కడ ఏ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు, నిజంగా సిబ్బంది వైద్యులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, అధికారులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, జిల్లా స్థాయి కలెక్టర్లు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అక్కడ కేవలము టెస్టులు చేసిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నాక మళ్ళీ ఏమైనా ఇబ్బంది వస్తే మళ్ళీ తిరిగి గాంధీ హాస్పిటలే. అన్ని జిల్లాలో ఇలా ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తుంటే మళ్ళీ అందరు చేరుకునేది గాంధీ హాస్పిటల్కే.
మళ్ళీ గాంధీ హాస్పిటల్లో పరిస్థితి అంటే అంతకంటే ఘోరమైన పరిస్థితి కూడా కాదు. బయటికి మాత్రం మేకపోతు గంభీర్యాన్ని పరిస్థితి అన్ని దొంగ లెక్కలన్నీ కూడా బయటికి పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ గాంధీ హాస్పిటల్ ఉన్నది దాదాపు నాకు తెలిసి 231 వెంటిలేటర్స్ ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము దాదాపు 800 నుంచి 1000 వెంటిలేటర్స్ ఇలా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో వాళ్ళ సెంట్రల్ ఆక్సిజన్ ఉంటుంది, ఒక ప్లాంట్ ఉంటుంది దానికి. ఆ సెంట్రల్ ఆక్సిజన్ కెపాసిటీ ఎంత అంటే కేవలం 100 బెడ్స్ మాత్రమే వస్తుంది. ఇవాళ 231 బెడ్స్ కు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గాంధీ హాస్పిటల్ నుంచి ఏ విధంగా ఆక్సిజన్ అందించగలుగుతారు? ఇలా అసలు విషయం ఏంటంటే ఈ పూర్తిగా సెంట్రల్ ఆక్సిజన్ ఆ ప్లాంట్ అయితే పూర్తిగా దెబ్బతినది పనిచేస్తలేదు. ఒకవేళ పనిచేసినా కూడా అంత ప్రెషర్ తోని పేషెంట్కు రాకపోవడం వలన ఇలా మరణిస్తూ ఉండదు. ఎన్ని బెడ్స్ పెంచుకుంటూ పోతుంటే అన్ని బెడ్స్ కు ఇదే కనెక్షన్ తీసుకుంటూ పోతా ఉన్నారు. ఇవాళ ఒక అపార్ట్మెంట్ లో కేవలం ఒక 100 ఫ్లాట్లు ఉంటే 100 ఫ్లాట్లకు ట్యాంక్ కడతాం మన వాటర్ ట్యాంక్. ఆ 100 ట్యాంకు కట్టినటువంటి ఆ వాటర్ ట్యాంక్ నుంచి కేవలం ఈ 100 ఇండ్లకు మాత్రమే వాటర్ వస్తాయి. ఇప్పుడు 1000 ఇళ్ళు కడితే ప్రెషర్ ఎక్కడ వస్తుంది? ప్రజలు ఇబ్బంది పడతారు. ఇవాళ ఇక్కడ ఇదే పరిస్థితి. ఇవాళ ప్రెషర్ లేకపోవడం వలన ఆక్సిజన్ అందకపోవడం వలన చాలా మంది పేషెంట్స్ అంతా కూడా చనిపోతా ఉన్నారు, మరణిస్తా ఉన్నారు. ఇవాళ సిలిండర్లు పెట్టమంటున్నారు. ఇవాళ ఒక్క పేషెంట్ కు సిలిండర్ పెడితే కేవలం 6 అవర్సే. 6 అవర్స్ తర్వాత మళ్ళా తిరిగి పేషెంట్ కు సిలిండర్ అమర్చడానికి దాదాపు 1/2 గంట పడుతుంది. ఇలా పేషెంట్ చనిపోతున్నాడు. కొన్ని సిలిండర్ అమర్చే వ్యక్తులు అక్కడ ఉంటారంటే వాళ్ళు కూడా ఉండే పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా ఇబ్బంది, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్సే సిలిండర్స్ అమర్చాలి, డాక్టర్సే ఆక్సిజన్ మిషన్ అమర్చాలి, డాక్టర్సే వెంటిలేటర్ చేయాలి. ఇవాళ హాస్పిటల్ పరిస్థితి ఏంటంటే ఇక్కడ సిబ్బంది అందరు కూడా భయపడి ఈ ప్రభుత్వం కనీసము రక్షణ చర్యలు చేపట్టకపోవడం వలన పారామెడికల్ సిబ్బంది కానీ, వాళ్ళ పేషెంట్స్ కేర్ టేకర్స్ కానీ, నర్సులకు కానీ, వీళ్ళకి ఎవ్వరికి కనీస ఫెసిలిటీస్ కల్పించకపోవడం వలన, రక్షణ చర్యలు చేపట్టకపోవడం వలన వాళ్ళందరూ కూడా డ్యూటీకి రావడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. దీనివల్ల వాళ్ళ మొత్తం పూర్తి బర్డన్ అంతా డాక్టర్ల మీద పడుతున్నది. వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ లోపల భరోసా నింపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తలేదు. వాళ్ళని బెదిరించి భయపెట్టి మీరు డ్యూటీ చేయాల్సిందే, లేకుంటే చర్యలు తీసుకుంటాం, లేకుంటే ఉన్న ఉద్యోగాలు ఊడగొడతామని చెప్పి వాళ్ళని బెదిరించడం వల్ల ఇన్ని రోజులు పనిచేశారు. వాళ్ళు అడిగేది ఏమి వాడతలేరు. వాళ్ళు కనీసం వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, కనీసం పెంచారు, వాళ్ళకి జీతాలు పెంచండి. వాళ్ళ ఒక్క సిబ్బందికి ఇలా ఈ ఐసీయూలో కానీ ఐసోలేషన్ వాళ్ళ ఒక్క సిబ్బంది కన్నా ఇబ్బంది వస్తే కరోనా వల్ల ఇవాళ ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు వాళ్ళకి. వాళ్ళ వాళ్ళు కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోయి చర్య ఇలా చికిత్స చేసుకున్న పరిస్థితి. వాళ్ళు కేవలం 50,000 జీతం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది వస్తే లాస్ట్కు 15 లక్షలు 20 లక్షలు వాళ్ళకి చెల్లించే స్తోమత లేదు వాళ్ళకి. వాళ్ళ కుటుంబాలు భయపడుతున్నాయి. అందరూ భయపడి డ్యూటీకి వచ్చే ప్రయత్నం చేస్తలేరు, డ్యూటీ రావడం భయపడుతున్నారు. నిజంగా డ్యూటీ చేసేటువంటి ఆలోచన ఉన్నా కూడా ఇలా ప్రభుత్వం వాళ్ళ పట్ల నిర్లక్ష్యం వహించడం వలన, వాళ్ళు కూడా ఆత్మస్థైర్యం నింపకపోవడం వలన, వాళ్ళకు భరోసా ఇవ్వక ఇవ్వకపోవడం వలన వాళ్ళు భయపడి వాళ్ళు డ్యూటీకి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ డాక్టర్ల మొత్తం డాక్టర్ల పరిస్థితి అది. ఇవాళ జీతాలు పెంచడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏంది? ఇతర రాష్ట్రాలకు ఉన్నటువంటి పద్ధతిని అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేయండి. దానికి ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇలా 1000 కోట్లు ఇస్తానాడు అసెంబ్లీ సాక్షిగా. 1000 కాదు, 500 కోట్లు, 5000 కోట్లు ఇస్తానాడు. 5 పైసలు కూడా ఇంతలేదు, 5 పైసలు ఇవ్వలేదు, చిల్లి గవ్వయ్యాలి ఇంతవరకు. ఇలా కేంద్రం ఇచ్చిన జేబులు నింపుకున్నాడు. సీఎం కేసులో 1 కోట్ల రూపాయలు బెదిరించవలసిన అవి జేబులు నింపుకున్నాడు. వాళ్ళ చివరికి ఏంటంటే N95 మాస్కులు కావాలని చెప్పి డాక్టర్లు రోడ్డు మీదకి ఆందోళన చేస్తే ఇవాళ ఇచ్చే N95 మాస్క్లు కూడా పెద్ద స్కామ్ అది. కనీసం క్వాలిటీ లేదు. నిన్న మొన్న అనేక ఛానల్ దీన్ని బహిర్గతం చేసినాయి. ఆ రోజే డాక్టర్లు చెప్పారు N95 మాస్క్లో మొత్తము క్వాలిటీ లేదు, ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ ప్రభుత్వం యొక్క ధనాపేక్షతోని ప్రభుత్వం వివరిస్తున్న వ్యవహార శైలి వల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి విచిత్రమైన వ్యవహార శైలి వల్ల ఇవాళ డాక్టర్లకు PPE కిట్స్లో క్వాలిటీ లేదు,
ఎన్ఎన్టీ మాస్క్ లో క్వాలిటీ లేదు, గ్లౌజెస్ లో మాస్క్, దానిలో కూడా పైసలు చంపుకోవాలి. వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులకు టెండర్లు ఇవ్వాలి, దాంట్లో పైసలు చంపుకోవాలి. డాక్టర్ల ప్రాణాలు ముఖ్యం కాదు, అక్కడ సిబ్బంది ప్రాణాలు ముఖ్యం కాదు. ఈ పరిస్థితిలో ఇలా సిబ్బంది ఏ విధంగా పనిచేస్తారో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ డ్యూటీకి వస్తారు లేరు కూడా. దీనివల్ల అక్కడున్న పేషెంట్స్ విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ కనీసం బయట వాళ్ళ కుటుంబ సభ్యులు కరోనా పాజిటివ్ వస్తే ఇక్కడ జిల్లా నుంచి గాంధీ హాస్పిటల్కి వస్తే, ఎవరు జిల్లాలో హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యునికి ఆ కరోనా పాజిటివ్ పేషెంట్కు ఏమైంది, బతుకున్నాడా, ప్రాణాలతో ఉన్నాడా, మన చికిత్స అందుతుందా అని కనీసం బయట కుటుంబ సభ్యులకు సమాచారం లేకపోవడం వలన ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలా బెడ్ మీద ఉన్న పేషెంట్ కూడా అయోమానికి గురై ఆ టెన్షన్తో ప్రణాళిస్తున్నారు. కంట్రోల్ రూమ్స్ ఎక్కర్లేవు, జవాబుదారితనం లేదు ఇక్కడ కూడా. మరి చివరికి ఏంటంటే చనిపోయిన శవాలు తీసుకొచ్చి మీ వాడు కరోనా పాజిటివ్తో చనిపోయినట్టున్నాడు, గంట క్రితం బాగున్నటువంటి పేషెంట్ మరి గంట తర్వాత చనిపోతున్నాడు. మరి డాక్టర్లు ఎంతగానో సేవ చేస్తారు, వాళ్ళ కుటుంబాలని కనీసం డాక్టర్ల కష్టం ఏమైనా ప్రభుత్వం కాపాడుతుంది అంటే ఆ భరోసా లేకపోవడం వల్ల డాక్టర్లు కూడా ఇక ప్రాణాలు తెగించి సేవ చేసే పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ చెప్తే మంత్రి ఒక మంత్రి అంటాడు డాక్టర్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందట. డాక్టర్ల ఆత్మస్థైర్యం దెబ్బ, డాక్టర్ల ప్రాణాలను కూడా కోల్పోవడానికి కారణం మీ రాష్ట్ర ప్రభుత్వమే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ల పారామెడికల్ సిబ్బంది నర్సుల యొక్క ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఒక వాళ్ళ బంగారు భవిష్యత్తు నష్టపోయినటువంటి నీచమైన చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి వలనే వాళ్ళ ఈ పరిస్థితి కొన్ని కాపరించింది. మొత్తం ఎక్కడ వెనకు భయానక వాతావరణం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కరోనా కట్టలో రాష్ట్ర ప్రభుత్వం చేతులు వచ్చేసింది. దీని ప్రధాన కారణం మొదటి నుంచి కూడా పారాసిటమాల్ వేసి కూడా కరోనా తగ్గుతుంది, మాస్కులు లేకుండా మేం నిరుద్దాం, కంటైన్మెంట్ మేమే కనిపెట్టాం. వాళ్ళ చైనాలో 1000 బెడ్ల ఆసుపత్రిని వారం రోజుల్లో నిర్మించడం వాళ్ళు చెప్పుకున్నారు ఈ ముఖ్యమంత్రి పోటీగాళ్ళకనే. లేదా చైనా అయింది చైనా, నేను 1500 ఆసుపత్రిని టిమ్స్ నేనే స్టార్ట్ చేసాను అన్నాడు. ఇలా చైనా ఎట్లా అబద్ధాలతో తప్పుడు సమాచారంతో వాస్తవాలను ప్రజలకు వివరించకుండా మరణాల విషయంలో కానీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విషయంలో కానీ ప్రపంచాన్ని ఏ విధంగా తప్పుదారి పట్టించిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల దేశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాళ్ళు ఎక్కడ హెల్త్ బుల్లెట్ హెల్త్ బుల్లెట్ ఇవాళ వాస్తవ ముఖ్యమంత్రి గుండెవే చేసుకొని చెప్పని చెప్పండి. ఆయన ఆయన కుటుంబ ఫామ్ హౌస్ లో వెళ్ళి చాకుంటారు. ఇవాళ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు, కానీ రాష్ట్రంలో పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే, పేద ప్రజల ప్రాణాలు పోతుంటే, ఇలా కార్పొరేట్ హాస్పిటల్లో కనీసం వైద్య చికిత్స చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలు ప్రాణాలు హరించిపోతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం మిగిత జ్ఞానం లేకుండా, కనీసం నైతికత లేకుండా, చిత్తశుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పడుకోవడం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్చిపోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చింది. ఇవాళ ఇదేనా రాష్ట్ర ముఖ్యమంత్రి పాలించే రాష్ట్రాన్ని? సిగ్గుతో తలవంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ కుటుంబం బాగుండాలి, నీ వాళ్ళు బాగుండాలి, కానీ బయట ప్రజలు బాగుండాలి. ఇవాళ కార్పొరేట్ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ దోచుకుంటున్నాయి, బయట మొత్తం అంబులెన్స్ లో ఉంటున్నాయి పేషెంట్స్ అందరూ కూడా. వాళ్ళ ప్రత్యేకంగా కొంత సిబ్బంది ఏర్పాటు చేసుకుంటారు కార్పొరేట్ హాస్పిటల్స్. ఆ సిబ్బంది ఒకరు వస్తాడు, వచ్చి అంబులెన్స్ లో పేషెంట్ యొక్క వివరాలు తీసుకుంటాడు. ఈయన డబ్బులు కట్టగలుగుతాడా? డబ్బులు కట్టగలిగే స్థాయి ఉంటే ఎస్ బెడ్స్ ఉన్నాయి రండి అంటాడు. 20 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు, అది నిరుపేద కుటుంబం అయితే బెడ్స్ లేవని చెప్పి వాపసు పంపిస్తున్నారు. ఇవాళ జ్వరం వచ్చినా, ముక్కుకు రోగం వచ్చినా, చెవుకు రోగం వచ్చినా, గొంతుకు రోగం వచ్చినా, జ్వరం వచ్చినా, వేలుకు రోగం వచ్చినా, ఏది వచ్చినా కూడా ఇవాళ కరోనా టెస్ట్ అంటున్నారు, ఈ టెస్ట్ అని ఆ టెస్ట్ అని చివరకు కరోనా పాజిటివ్ అంటున్నారు. ఇవాళ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు, వెంటిలేటర్ అంటున్నారు, ఆక్సిజన్ అంటున్నారు, చనిపోయిన వాళ్ళు చనిపోయిన రుజుపడుతున్నారు, చనిపోయిన వ్యక్తులను చనిపోయినట్టుగా రుజుపడుతున్నారు, వెంటిలేటర్ పడుతుంది, ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఇట్లా దోసుకుంటుంటే ఇవాళ ప్రజలు కార్పొరేట్ వైద్యంలో బిల్లులు చెల్లించలేక ఇవాళ చనిపోవడానికి కూడా సిద్ధమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి, ఒక ప్రమాదకరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉందంటే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని ఏ విధంగా విశ్వసించాలి, ముఖ్యమంత్రిగా ఆయన ఏ విధంగా గుర్తించాలో ఒక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. చివరకు గవర్నర్ గారు కూడా మాట్లాడారు, గవర్నర్ గారి మాట కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విలువనివ్వరు. చివరకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే నమస్తే తెలంగాణ పత్రికలో హైకోర్టు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి ఎలా నమస్తే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పేపర్కి వచ్చిందంటే ఎంత దిగజారి, ఎంత పరితగించి
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది ఒక సంవత్సరం. హైకోర్టు ఆగ్రహం అట అధికారుల బాధనట ఎడ్డింగ్ పెట్టింది. హైకోర్టు అన్ని ఆధారాలు చూసాయి కదా, గతంలో ఇప్పుడు దొంగ ఆధారాలు చూసి అలా హైకోర్టు హైకోర్టు తప్పు తరవాటు ఇచ్చినావు. కానీ హైకోర్టు వాస్తవాలు గ్రహించి కూడా ఎస్ ప్రభుత్వం జవాబర్ధంతో వ్యవస్థలేదని చెప్పి అనేక అవకాశాలు ఇస్తే కూడా నీ దొంగ లెక్కలకు, నీ దొంగ మాటలకు, నీ దొంగ ఆధారాలకు గుర్తించి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే, ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల బాధను గుర్తించి హైకోర్టు స్పందిస్తే, చివరికి హైకోర్టును ప్రశ్నించేటువంటి స్థాయికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదిగిందంటే ఎంత ఎంత పరిదగించి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తుడో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ గ్రామాల్లో పరిస్థితి, జిల్లాలో పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. ఇవాళ ప్రభుత్వము దీన్ని ఒక చిన్న సమస్యగా చిత్రీకరించి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నది, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ ప్రతిపక్షాలు ఎవరన్నా మేమంటే భయాందోళన సృష్టిస్తున్నారు. ఎస్, ఇలా భయంకరమైన భయానకరమైన పరిస్థితి, ఇలా భయానకరమైన పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రం ఉంది. వాస్తవం దీని ప్రధాన కారణము హెల్త్ బులెటిన్ తప్పు రిలీజ్ చేస్తున్నారు. జిల్లాలకు గతంలో చెప్పినట్టుగా జిల్లాలో విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే హెల్త్ బులెటిన్ కానీ పూర్తిగా విరుద్ధము. మరణాల సంఖ్యను స్పష్టం చేస్తలేరు, పాజిటివ్ కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపెడుతున్నారు. ఏ ప్రాంతంలో, ఏ గల్లీలో, ఏ డివిజన్లలో, ఏ గ్రామాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఉందని వివరాలు చెప్పలేకపోతున్నారు. దాని వల్ల ప్రజలు విచ్చలుడిగా బయట తిరుగుతున్నారు, దాని వల్లనే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇది వాస్తవం. దీని గురించి ఆలోచించకుండా ఇప్పుడు కూడా గతంలో తన సొంత ప్రతిష్టను పెంచుకోవడానికి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి అప్రతిష్టను మూటగట్టి పెట్టిండో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దానివల్ల ఇప్పటి కూడా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే, ప్రజలు ఇబ్బంది పడుతుంటే, వందల సంఖ్యలో మరణాలు జరుగుతుంటే, వాళ్ళు దాన్ని చిన్న చిన్న సమస్యగా చిత్రీకరించి వాళ్ళ ప్రజల దృష్టి మళ్లించే విధంగా రకరకాల కార్యక్రమాలు చేపట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి లేదు, నైతికత లేదు. ఇంత ఘోరమా అండి, ఇంత ఘోరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఎక్కడ కూడా సౌకర్యాలు. ప్రతి మేము సూచనలు ఇస్తుంటే దాన్ని కొంతమంది మొరిగటోళ్ళని ముందు పెట్టి వాళ్ళతో మొరిగిపిస్తూ ఉంటాడు. ఏమనంటే పక్కన బీజేపీ పాలిత రాష్ట్రము, కేంద్ర ప్రభుత్వము, ఐసీఎంఆర్ అంటాడు. నీ ఏడుపు నువ్వేడు, ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఎన్నుకున్నది పక్క రాష్ట్రంలో చూసి నీకు గెలిపించలేడా? నువ్వే తోపు కానివి, నువ్వే పోటు కానీ గ్రహించి నిన్ను ఇలా ముఖ్యమంత్రి చేస్తే, నువ్వు ప్రతిసారి ఏదో ఒక ఆరోపణ చేసి ప్రజలు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. మన రాష్ట్ర ప్రజల బాగోగులు పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవసరం లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది, దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కార్పొరేట్ హాస్పిటల్ వల్ల ప్రజలు వైద్యాన్ని చికిత్స అందుకోలేకపోతున్నారు, చేయించుకోలేకపోతున్నారు. మీ వ్యవహార శైలి మార్చుకోండి, ఫామ్ హౌస్ నుంచి, ప్రగతి భవన్ నుంచి బయటికి రండి. ఇతర రాష్ట్రాల్లో ఏదైతే అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆధీనంలో తీసుకొని ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారో ఆ విధంగా మీరు వ్యవహరించండి, ఆరోగ్యశ్రీలో చేర్చండి, లేదా ఆయుష్మాన్ భారత్ ని రాష్ట్రంలో అమలు చేయండి, లేకుంటే 5,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయండి, ప్రత్యేకంగా ఉచితంగా వైద్యం అందించండి, లేకుంటే రాబోయే రోజుల్లో ఒక ప్రమాదకరమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి భయానక వాతావరణం ఉంది కాబట్టి దయచేసి వెంటనే ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని కోరుతా ఉన్నాం. వాళ్ళ కనీసము సిబ్బందిని నియమించండి అని చెప్తే కనీసము ఇవాళ నియమించే పరిస్థితి లేదు. వాళ్ళ టిమ్స్ అని అడిగాల, టిమ్స్ లో నోటిఫికేషన్ ఇస్తాడు, లేనిపోయిన కండిషన్స్ అని పెడుతున్నారు.
మళ్ళీ టీమ్స్ లో పనిచేసే సిబ్బంది అంటే టీమ్స్ కే గతి అంటే వాళ్ళకి అవసరం గాంధీ హాస్పిటల్ పోవాలంటే అవసరం వస్తే వైద్యం కోసం అవసరం అయితే ఇతర హాస్పిటల్ పోవాలంట. నోటిఫికేషన్ ఇస్తున్నారు ఎవరు వస్తలేరు. ఇవాళ నోటిఫికేషన్ కేవలం నోటిఫికేషన్ గా మాత్రమే ఊగిపోతున్నది. మళ్ళీ ఈ ముఖ్యమంత్రి పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ లో ఆయనకు రెవెన్యూ కానీ పోలీసులు కానీ ఇతరులు వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులను రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా ఆదాయం పైసల కోసం పైసలు అక్రమంగా సంపాదించుకోవడం కోసం వాళ్ళ సహాయం కోసం ఇవాళ రిటైర్మెంట్ అయినటువంటి పెద్ద పెద్ద వ్యక్తులను బడా వ్యక్తులను తిరిగి నియమించుకుంటున్న ముఖ్యమంత్రి ఈరోజు అనేక హాస్పిటల్స్ లో సిబ్బంది డాక్టర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి, వైద్య సిబ్బంది పారామెడికల్ సిబ్బంది పోస్టులు ఖాళీ ఉన్నాయి, నర్సుల పోస్టులు ఖాళీ ఉన్నాయి, అన్ని ఖాళీ ఉన్నాయి. వాళ్ళ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఎందుకు నియమించుకోలేకపోతున్నారు, ప్రైవేట్ వైద్యుల సహకారం ఎందుకు వరకు తీసుకోలేకపోతున్నాడు, వాద్యులకు వాళ్ళ కూడా భరోసా ఎందుకు కల్పించలేకపోతున్నాడు, వాళ్ళ జీతాలు ఎందుకు పెంచలేకపోతున్నాడు, వాళ్ళ లోపల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే ఎస్ మాకు ప్రభుత్వం చెల్లించే జీతాల వల్ల మా కుటుంబాన్ని మా ప్రాణాలను కాపాడుకునేటువంటి అవకాశం ఉందని వాళ్ళ కూడా భరోసా వస్తేనే కదా వాళ్ళు తిప్పటి చేసేది. వాళ్ళ లోపల ఆత్మస్థైర్యం లేని ఇబ్బంది, వాళ్ళకు భరోసా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా వైద్యం అందిస్తారు? ఏ రోజు వందల సంఖ్యలో మరణాలు వస్తున్నాయి, వాళ్ళ మరణాల సంఖ్య చూపట్లేదు. ఒక్కసారి అలా గ్రేవ్ యార్డ్స్ పోయి సీసీ కెమెరాలు ఇవాళ నిజంగా పరిశీలిస్తే జిల్లా అన్ని జిల్లాల వ్యాప్తంగా ఈ ముఖ్యమంత్రి బండారం బయటపడుతుంది. అటువంటి పరిస్థితి కొన్ని తీసుకోదని మేము అంటున్నాం. ఇవాళ మీ మాటలతో బెదిరిస్తున్నట్టారు. అందుకే దయచేసి ముఖ్యమంత్రి, మరి ముఖ్యమంత్రికి హెల్త్ మినిస్టర్ కుక్కో నాకైతే అదే అనుమానం వస్తున్నది. ముఖ్యమంత్రికి ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా కోపం ఉంది కావచ్చు. ఆయన పగవర్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, అందుకే మన ఇద్దరు అధికారులు బదిలీ చేసాడు. ఇవన్నీ N95 మాస్టర్ స్కామ్లు, ఈ స్కామ్లు, ఆ స్కామ్లు అని చెప్పి ఆయన ఈ వైద్య మంత్రి మీద పెట్టి వైద్య మంత్రికి అధికారులు లేకుండా చేసాడు. మొత్తం చేసి ఆయనతో వైద్య మంత్రి పక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నాకు అనుమానం వదిలేస్తున్నది. వాళ్ళ ఇద్దరి మధ్యలో వైరుధ్యంతో వాళ్ళ పేద ప్రజల ప్రాణాలను ఇలా పణంగా పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. మీ మధ్య విభేదాల వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో పేద ప్రజల ప్రాణాలు హరించిపోతున్నాయి. ఇప్పటికన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకుంటే వాళ్ళు నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రిగా గుర్తించలేరు, గుర్తించరు కూడా. కాబట్టి దయచేసి ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా, ఎస్ఎంఎస్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు చూసి చూడటం, ఇటువంటి సమస్య ఇంత పెద్ద సమస్యను చిన్న సమస్యగా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ బోకస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి బోకస్, మంత్రులు బోకస్, ఎమ్మెల్యేలు బోకస్, పూర్తిగా ప్రభుత్వం బోకస్, ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ గుడ్డ పూర్తిగా బోకస్. ఈ బోకస్ మాటలు నమ్మి ప్రజలు మోసపోకండి, మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకండి, ఎస్ఎంఎస్ పాటించండి. ఎస్ ఇవాళ శానిటైజర్స్ ఏమంటే మాస్క్, ఇలా ఎస్ అంటే సోషల్ డిస్టెన్స్, ఎస్ఎంఎస్ పాటించండి. దయచేసి ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా రెండు చేతులు జోడించి పెట్టుకుంటున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటలు నమ్మి మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకండి, జాగ్రత్తలు పాటించండి, అవసరం ఉంటేనే బయటికి రండి, ఇలా అధికారులకు సహకరించండి, డాక్టర్లకు సహకరించండి, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ఈ ప్రభుత్వం మాటలన్నీ మీరు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలన్నీ మనం బయటకు వస్తే మన ఆరోగ్యాలను మన ప్రాణాలను మనమే కోల్పోయిన వాళ్ళ అవుతాం. కాబట్టి నేను బెదిరియాలని చెప్తున్నాను, మీ జాగ్రత్త కోసం చెప్తున్నా. దయచేసి అందరూ అవసరం ఉంటేనే బయటికి రండి, జాగ్రత్తలు పాటించండి, కరోనా మహమ్మారి నుంచి మనం కాపాడుకుందాం, మన పరిసర ప్రాంత ప్రజలను కాపాడుకుందాం, మన కుటుంబాలను కాపాడుకుందాం అని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి సార్ మీడియా మిత్రులు, మీడియా మిత్రులు సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకొని మీరు క్వశ్చన్స్ అడగండి. అధ్యక్షుల వాళ్ళు
ఎవరైనా మీడియా మిత్రులు క్వశ్చన్స్ అడగాలనుకుంటే మీరు సెల్ ఫోన్ మ్యూట్ చేసుకొని అధ్యక్షుల వంతు సంజయన మీరు అన్మ్యూట్ చేసుకున్నారు. ఇప్పుడు హెల్త్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే హెల్త్ బులెటిన్ పూర్తిగా బోగస్ అని మీరు అంటున్నారు కదా? దీనిపైన కేంద్ర ప్రభుత్వానికి మీరు ఏమైనా ఫిర్యాదు చేయదలుచుకున్నారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హైకోర్టు పట్టించుకుంటాడు అన్న, గవర్నర్ పట్టించుకుంటాడు, కేంద్ర విమర్శ పట్టించుకుంటాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు పట్టించుకోడు. అన్ని విషయాలు ప్రజలకు తెలుసు. ఇది మేము ఏదో చెప్పింది కాదు, ఇది జిల్లా అధికారులు ఇచ్చేది వేరు, వీళ్ళు ఇచ్చేది వేరు. తప్పకుండా కేంద్ర డిస్కస్ దాని అనవలేదు. ఇప్పుడు N95 మాస్కులు కానీ ఆ పీపీ కిట్లో నాణ్యత లేదు, దాని కుంభకోణం జరుగుతుందని మీరు ఆరోపిస్తున్నారు కదా? అవును. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నేను మీ టీవీ ఛానల్స్ చూపండి. లాస్ట్ చివరికి లెటర్ రాసాను నేను. ఎక్స్పర్ట్స్ ఫ్యాక్టరీ మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీస్ అన్ని కూడా ఎక్స్పర్ట్స్ నేను చెప్పాను. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి N95 మాస్క్ పూర్తిగా క్వాలిటీ లేనివి, పీపీ కిట్స్ కూడా క్వాలిటీ లేనివి, ఇవన్నీ నాణ్యత లేకుండా ఉన్నాయని చెప్పి నిన్న టీవీ ఛానల్స్ చూపెట్టినాయి. సోషల్ మీడియా చక్కలు కొడుతున్నాయి ఇప్పటికి కూడా. అంటే లాస్ట్కు డాక్టర్లు వాళ్ళు సేవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, లేదా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు, కనీసం వాళ్ళని ప్రభుత్వాన్ని సహకరిస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యాలను పణంగా పెట్టి, వాళ్ళ కుటుంబాలను వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వాళ్ళ పేషెంట్స్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కనీసం ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంగిత జ్ఞానం లేదు. కనీసం వాళ్ళ జాగ్రత్త కోసం అని ఇవాళ కనీసం ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు. దానిలో కూడా డబ్బులు సంపాదించాలి, అది కూడా వాళ్ళు అనుకున్న వ్యక్తులు టెండర్లు ఇవ్వాలి, దాని కూడా పైసలు చంపాలి. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి. ఇంతకంటే సిగ్గుచేటి ఉంటుంది అనిగా N95 మాస్కులు అనగానే అయితే కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉందా, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి కదా సార్? అన్నప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఒక రాష్ట్రం పేరు చెప్పండి. అది మన దాని మీద N95 మాస్క్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి మాస్కులు అని చెప్పి క్లియర్ గా రాసి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సరఫరా చేసినటువంటి మాస్కులు అని క్లియర్ గా రాసి ఉంది. అది కేంద్రం నుంచి వచ్చింది అని చెప్పి మధ్య అన్నారు కదా, కేంద్రం నుంచి వచ్చిన N95 మాస్క్ అని చెప్పి మీరు చెప్పారు గతంలో. అవి వేరు, మళ్ళా అవి పాల్టీ ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాని స్టాంప్ కొట్టి పంపిస్తున్నది, తయారు చేసి పంపిస్తున్నది. జ్యోతి కిరణ్ గారు ఏదో అడుగుతున్నట్టున్నారు, ఒకసారి అడిగి. దీని మీద మీరు పోరాటానికి సిద్ధం అవుతున్నారా? మేము ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పోరాటం చేసిందో మీకు తెలుసు. ఇవాళ మాస్క్ మీటింగ్స్ పెట్టడం వల్ల, ఇంకా ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల, ఇంకా కరోనా మహమ్మారి ఇంకా విజృంభించే ప్రయత్నం ప్రమాదం ఉంది కాబట్టి తప్పకుండా మేము లాక్డౌన్ లోబడి మేము ఆందోళన చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఆ ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఎందుకంటే మంత్రులందరూ బర్ది గచ్చి జిల్లాలో పోయి సమావేశాలు ఏర్పడిస్తున్నారు కొంచెం ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అది కొండపోచమ్మ సహాయం అంటే కరోనా తెచ్చిపెట్టిండు, విలేకరులకు వచ్చే, అధికారులకు వచ్చే, ఎమ్మెల్యేలకు వచ్చే, ఇంకా కూడా కనీసం దాని నుంచి బుద్ధి నేర్చుకోకుండా అన్ని జిల్లాలో కరోనా విలేతాళం చేస్తుంటే అందరు ఇబ్బంది, అధికారులు సిబ్బంది అందరు ఇబ్బంది పడుతుంటే మంత్రులు ఓతున్నారు, సమావేశాలు పెడుతున్నారు. ఏంటంటే ప్రజల దృష్టి మళ్ళించడానికి, అభివృద్ధి పేరుతో ప్రజల దృష్టి మళ్ళించడానికి. అంటే ప్రజలను కాపాడాలి, ప్రజలకు జాగ్రత్తలు చెప్పాలి, ప్రజలకు సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి ఆలోచన లేని రాష్ట్ర ప్రభుత్వము ప్రజల దృష్టి మళ్ళించి మళ్ళించే ప్రయత్నం చేయడం వలన ఇంకా కరోనా మహమ్మారిని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారశలోనే ఇలా కరోనా మహమ్మారి విడతాం చేస్తా ఉండేది. అన్ని వాస్తవాలు మీకు ప్రశ్న ఎలా ఉన్నా మీరందరూ బాధపడుతుంది కదా. ఓకేనా? ఓకేనా, ఐ థింక్ క్వశ్చన్స్ ఏం రావట్లేదు. ధన్యవాదాలు.